జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకి కలెక్షన్ తో వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే, నా శారీ కలెక్షన్స్ కొన్ని చూపించాను కదా, కొన్ని ఏంటి 3 వీడియోస్ దాకా చూపించాను. ఇది 4th వీడియో అనమాట. సో కొన్ని శారీస్ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ శారీస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే మన వీడియో చూసే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయగానే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అలాగే వీడియో చూసిన వెంటనే నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక శారీ. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని 500, 700 అలా ఉన్న రేంజ్ లోనే ఉన్నాయి. 400 లో ఈ సారీస్ అయితే ఎలా కట్టుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఒక సారీ కట్టుకుంటే ఇంకా దానికి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. దీన్ని క్యారీ చేయవచ్చు అనమాట. ఫ్యాన్సీ అయితే క్యారీ చేయటం చాలా కష్టము. వాటిని కట్టాలి అంటే ప్రాబ్లమే, ఉతకాలన్నా ప్రాబ్లమే. మళ్ళీ దానికి స్పెషల్గా డ్రై వాష్, డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, అంతా తలనొప్పి. కాకపోతే ఇవే ఉండాలని కాదు, అవి కూడా ఉండాలి.
ఇది మొత్తం ఇలా నెట్టేడ్ అన్నమాట. సో మొత్తం ప్లెయిన్ గా హాఫ్ వైట్ కుట్టించుకుంటే బాగుండదు అని చెప్పేసి శారీలోది కొంచెం ముక్క తీయించేసి ఇలా మోడల్ పెట్టి కుట్టించుకున్నాను. ఈ బ్లౌజెస్ అన్ని శారీస్ బ్లౌజెస్ అన్ని చాలా రోజులేవండి, చూసారు కదా బ్లౌజ్ కూడా చాలా సన్నగా ఉంది, అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. మొత్తం అసలు యాక్చువల్గా ఇది ఇలా వచ్చింది బ్లౌజ్ దీంట్లోది శారీలోది. సో నేను ఇలా ప్లెయిన్గా వేసుకుంటే బాగుండదు కదా అని చెప్పేసి ఇలాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, ఇలాగా ఇందులో ముక్క తీసేసి ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నాకు శారీకి బ్లౌజ్కి మంచిగా పర్ఫెక్ట్ అయితేనే మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను ఏ శారీ అయినా, లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయను అనమాట. అది రెండు మూడు షాపులు తిరిగి అయినా మంచిగా సెలెక్ట్ చేసుకొని దాన్ని స్టిచ్చింగ్ చేయిస్తాను, అది బాగుండకపోతే తీసేస్తాను. ఎంత సిల్క్ శారీ అయినా తీసేస్తాను, శారీలో బ్లౌజ్ బాగుండకపోతే కాంప్రమైజ్ చేస్తాను. ఇది ఎల్బో హ్యాండ్ పెట్టేసి జస్ట్ పైపింగ్ వేసి కుట్టించుకున్నాను, స్టిచ్చింగ్ చేయించాను అంతే.
సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నా శారీ అండ్ బ్లౌజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో, వీడియోలో ఏ శారీ నచ్చిందో ఏ శారీ నచ్చలేదో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.